నమస్తే జై సాయినాథ్. రోజులాగానే శ్రీ సాయి సచ్చరిత్ర పారాగ్రాఫ్ వైజ్ రీడింగ్. 1వ అధ్యాయంలోనే 87వ ఓవి నుంచి చదువుకోబోతున్నాము. పూజాదులతో ప్రేమను వ్యక్తం చేయడం అర్చనా భక్తి యొక్క లక్షణమని పరాశరుని పుత్రుడైన వ్యాస మహర్షి అన్నారు. అదొక రకమైన భక్తి. గురు ప్రీత్యర్థం ఉపవనాల నుండి పారిజాతాది పుష్పాలను తీసుకొని వచ్చి గురువుగారి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరచి గోమయంతో అలకాలి. తాము ముందుగా స్నాన సంధ్యాదులు ముగించుకొని గురుదేవుల కొరకు గంధం తీసి పంచాభిషేకానంతరం ధూప దీపార్చనలు చేసి తరువాత నైవేద్యం సమర్పించి ఆరతి నీరాజనాలు ఇవ్వడం మొదలగు వాణిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయటాన్ని అర్చనా భక్తి అని అంటారు. తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమామూర్తి యందు ఆమంత్రించి పూజించాలి. అర్చనాదుల అనంతరం ఆ చైతన్యాన్ని మరల తమ హృదయంలోని పూర్వస్థితి యందు స్థాపించాలి. గర్గాచార్యుల మతానుసారం మనసు హరి యొక్క గుణగణాలను సంకీర్తనల్లో తల్లీనత చెంది హరియందు విలీనమైపోవడం మరొక భక్తి లక్షణం. అఖండ ఆత్మానుసంధానంతో విహితాచరణ కలిగి ఉండి కదా సంకీర్తనలలో పాల్గొనడం భక్తి లక్షణం అని శాండిల్యుని వచనం. స్వహితాన్ని సాధించ తలచిన వారు వేద విహిత కర్మలను ఆచరిస్తారు. తమ శ్రేయానికి చెడు కలిగించే అవిహిత నిషిద్ధ కర్మలను త్యజిస్తారు. ఏదైనా క్రియకు ఫలానికి కర్తను కానీ భుక్తను కానీ నేను నిజంగా కాను అన్న నిరంకార భావం మనసును ఉద్భవించడం బ్రహ్మార్పణ యోగం. ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నైష్కర్మ్య సిద్ధిస్తుంది. కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయొచ్చు, కానీ కర్మత్యాగం ఎప్పుడూ సంభవం కాదు. ముళ్ళును ముళ్ళుతో తీసే విధంగా కర్మను కర్మతోనే తొలగించాలి. ఆత్మను తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశించిపోతుంది. ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండడమే కోరికలను త్యజించడంలోని మర్మం. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం శుద్ధ స్వధర్మ అనబడుతుంది. సర్వకర్మలను భగవంతునికి సమర్పించి సర్వం మరచిపోయి ఒక్క క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండడం నారదుడు వర్ణించిన మరొక రకమైన భక్తి లక్షణం. ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలుండగా మనం కేవలం గురుకథాస్మరణతో భవసాగరాన్ని అవలీలగా కాళ్ళకు తడి అంటకుండా దాటడం. గురుకథా శ్రవణం ముందు ఆసక్తి కలిగి నేను దానిలో తల్లినయ్యాను. అనుభవసిద్ధమైన కథా ప్రబంధాన్ని స్వయంగా రచించాలనిపించింది. నేను షిరిడీలో ఉండగా ఒకసారి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలు నూసడం చూసి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ముందుగా ఆ కథను వివరిస్తాను, శ్రద్ధగా శ్రవణం చేయండి. ఈ సాయి సచరిత దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి. ఉత్తమమైన కీర్తి గలవారి